రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో ఘనంగా మేడే ఉత్సవాలు కోన్రాపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు జరిగిన మేడే సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడు ఎల్లారెడ్డితో పాటు పలువురు కార్మిక సంఘం నేతలు జెండా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన పోరాట ఫలితాలు స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నామని కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యల సాధన కోసం చైతన్యవంతంగా ఉండాలని ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్మికుల రత్నం దండం సునీల్ పాతకాల సురేష్ తదితరులు పాల్గొన్నారు దినం కొరకు యజమాన్యం మీద ఒత్తిడి తేవడం వలన అక్కడ యజమాన్యం అంతా కుమ్ముక్కై ఆ కార్మికుల్ని ఊచకోత కోయడం జరిగింది ఆ ఊచకోత కోసిన కార్మికుడు ఆయనకున్నటువంటి అంగిని ఇడిచి ఆ కారే రక్తంలో తడిపి ఆ ఎర్రబట్టను మీదికి లవట్టడం జరిగింది కార్మికులారా ఐక్యం కాండి అని ఎర్రబట్టను మీదికి లవట్టడం జరిగింది అప్పటి నుంచి ఆ కార్మికుల మరణం తర్వాత ఆ కార్మికులను తలుచుకుంటూ ప్రతి సంవత్సరము ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది కార్మికుల చట్టాలను ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వం గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని అంచివేయడం జరుగుతుంది 8 గంటల పని దినాన్ని ఇప్పుడు మళ్ళీ మార్చి పనిగా 12 గంటల పని దినం చేయించడం జరుగుతుంది ప్రభుత్వం వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని దినాన్ని చేసే విధంగా చూడాలని ఈ మోడీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అట్లాగే ఈ కరోనా వలంగా సామాజిక దూరం పాటించి కార్మికులందరూ ఈ కరోనాకు సహకరించగలరని కూడా సిఐటియు జిల్లా కమిటీ తరపున అమాలి సంఘం మండల కమిటీ తరపున కోరడం జరుగుతుంది అట్లాగే ఈ కార్మిక చట్టాలను కార్మిక దినోత్సవం సందర్భంగా ఉపాధి పని కార్మికులకు పని చేయించడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు కార్మికడే కాబట్టి కార్మికులందరికీ సెలవిచ్చి ఆ రోజు వేతనం ఇవ్వాలనేది మేము కోరడం జరుగుతుంది అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు కరోనా వలంగా అన్ని రాష్ట్రాల్లో ఢిల్లీలో కేరళలో 5000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది మన రాష్ట్రంలో ఇప్పటివరకు 1500 వేస్తా అని కూడా ఇంతవరకు ఆ ప్రక్రియ చేపట్టకపోవడము ప్రభుత్వ మొండి వైఖరికి మేము నిరసిస్తూ ఈ మేడే సందర్భంగా ఖచ్చితంగా వాళ్ళకు భవన నిర్మాణ కార్మికులకు అమాలి కార్మికులకు కూడా ఈ సందర్భంగా కరోనా సందర్భంగా ఆ పస్తులుండే పరిస్థితి ఉంది కాబట్టి అమాలి కార్మికులకు కూడా 1500 2000 ఖచ్చితంగా వేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ విధానాన్ని రూపొందించాలనేది మేము ఈ మేడే సందర్భంగా కోరడం జరుగుతుంది।